మల్లారెడ్డి అని ఒక పుస్తకం ఉంది. ఈ మల్లారెడ్డి చాలా గొప్పది, పురాళయ వేమారెడ్డి పీరియడ్కి చెందినటువంటి పుస్తకం. నా తమ్ముండు ఘనుండు మల్లారథిని నాథుండు, వాళ్ళది వంగ మన అద్దంకి, అద్దంకి నుంచి వాళ్ళు కొండవీటికి వచ్చారు. ఇది ఇప్పుడు నేను చెప్తోంది, ఇది 1345 నాటి స్టోరీ. ఓకే, అది ఆయన రాశాడు. ఇంకా ఆయన రాశాడు కాబట్టి నేను ఇంకా రెడ్డిరాజుల జోలికి వెళ్ళలే. అంతేకాని రెడ్డిరాజులు అంటే నాకేదో వ్యతిరేకం, కమ్మరాజులు అంటే నాకేదో ప్రేమ అని అట్లా మీరు ఎవరు అనుకోకండి. సో ఆల్రెడీ రెడ్డిరాజుల గురించి వాళ్ళ చరిత్ర రాశారు కనుక అందులో చాలా గొప్పగా రాశారు వాళ్ళు. కాబట్టి రాసిన దాని గురించి మళ్ళీ నేను రాస్తే రిపిటేషన్ అవుతుంది. అవును, అందుకని నేను కమ్మరాజుల చరిత్ర తీసుకున్నా. తీసుకుంటే వీళ్ళే ఉంటున్నారు, మీ కమ్మరాజులు అంటే ఎందుకు ఇంత ప్రేమ, మీకు వాళ్ళ మీద ఏమన్నా అభిమానం ఉంది అభిప్రాయం. నేను కమ్మరాజుల చరిత్రలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి జీవితం రాశా, అమరావతి ఆయన చేబురోలు వాళ్ళ నేటి ప్లస్ అదంతా ఒక పెద్ద స్టోరీ ఉంది, చాలా గొప్ప స్టోరీ. ఆయన పేరు వివిఎన్ అంటారు, అది వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ కాలంలో చరిత్ర. ఓకే, టెర్రర్ అన్నమాట. వాళ్ళ నాన్నగారి పేరు జగ్గభూపతి, ఇప్పుడు జగ్గయ్యపేట అని విలేజ్ ఉంది చూడండి. అవును అవును, వాళ్ళ నాన్నగారి పేరు మీదనే ఆ విలేజ్. అచ్చంపేట వాళ్ళ అమ్మగారు, ఆయన పేరు ఆయనకి కమ్మ బెబ్బులే అని పేరు ఆయనకి. ఈయన రహస్యంగా తీసుకెళ్ళి మచిలీపట్నంలో విందుకు పిలిచి తల నరికి చంపేశారు. ఎవరు? వెంకటాద్రి నాయుడు. ఓకే, వెంకటాద్రి నాయుడు గారు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారిని ఎవరు చంపింది? వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. ఫ్రెంచ్ వాళ్ళు రహస్యంగా సీక్రెట్ గా తీసుకుని. అదే కుట్ర, అప్పుడు అంత కుట్రలే కదా. అంత కుట్రలే అప్పుడు, కుట్రలే ఇప్పుడు కూడా, కుట్రలే ఇప్పుడేమో వేరే కుట్రలో. అప్పుడు అప్పుడు ఇప్పుడు డెమోక్రటిక్ కాన్స్పిరసీ. అది అంతే, డెమోక్రసీలో కాన్స్పిరసీ. ఇది డెమోక్రటిక్ కాన్స్పిరసీ. అవును, అదేమో అరిస్టోక్రటిక్ కాన్స్పిరసీ. కాన్స్పిరసీ అట్లా అయితే నేను అది రాస్తే సక్సెస్ అయింది ఆ నవల. అది సక్సెస్ అయింది. అట్లాగే మీకు ఇంకొక స్టోరీ చెప్తాను ఇప్పుడు. వీళ్ళ పేరేంటంటే ముసునూరి నాయకులు. ఈ ముసునూరు అన్నది మనకి కృష్ణా జిల్లాలో నూజివీడుకు కొంచెం యువతలు. అవును, మేము తిరుగుతూ ఉంటాం కదా, తెలుస్తుంది. ముసునూరి ఇప్పుడు ఆ ముసునూరు నాయకులకు చెందిన వాళ్ళు జీవించి ఉన్నారు. ముసునూరు రామకృష్ణ ప్రసాద్ అని ఇక్కడ చర్లపల్లిలో వాళ్ళ వంశం వాడు ఒక ఆయన ఉన్నాడు. అలాగే సత్యవాణి గారు భారతీయమని, ఆవిడ ఒక విదుషీయమని ఆధ్యాత్మికవేత్త. వాళ్ళ వాళ్ళ దేవినేని వాళ్ళు. వాళ్ళ నేటివ్ ప్లేస్ కూడా ముసునూరు. వాళ్ళ అక్కడ టెంపుల్ అదంతా వాళ్ళ వాళ్ళ పూర్వీకులంతా అక్కడే ఉన్నారు. ఈ ముసునూరి నాయకుల స్వస్థలం బెల్లంకొండ. బెల్లంకొండ, ఓకే, బెల్లంకొండ. ఈ బెల్లంకొండ సత్యనపల్లికి ఒక 10 కిలోమీటర్ల దూరం దగ్గరలో. 1350 అనుకుంటా, 1350 అక్కడ కోట కట్టారు. ఆ కోట ప్రోలయ వేమారెడ్డి చేత మల్లారెడ్డి వీళ్ళు కట్టించారు ఆ కోట. ఇప్పుడు బెల్లంకొండ బెల్లం వెళ్ళి చూడొచ్చు, పెద్ద కోట. ఓకే, అక్కడ నుంచి వీళ్ళు ముసునూరు వచ్చారు. ముసునూరు నుంచి వేగికి వచ్చారు, చిన్న వేగి పెద్ద వేగి. అవును అవును. ఏ రాజు పంచనో ఇతట సేవుర్యపు పాయసమ్ములు నాగుల సవితి నాళ్ళ, ఏ ఎర్ర సంజలో ఎలమి పల్లవ రాజ రమణులు కాళ్ళ పారాణులిడిరో, చిత్రరథస్వామి శ్రీ రథోత్సవములో తెలుగు పిల్లలు కత్తి తిప్పిరెపుడో, ఏ రెండు జాముల ఇనుని వేడిమి వచ్చి కలిసిపోయెనో త్రిలింగ ప్రభువుల వేంగి. ఆ వేంగికి వచ్చి వేంగిలో రేఖపల్లి దగ్గరకు వచ్చారు. ఈ పాపికొండల బిగినింగ్ అన్నమాట. అక్కడి నుంచి వీళ్ళు ఓరుగల్లు వచ్చి ఓరుగల్లుని క్యాప్చర్ చేశారు. అప్పుడు ఓరుగల్లులో ఇతను ఉలుక్ ఖాన్, ఉలుక్ ఖాన్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. అప్పుడు ఓరుగల్లు పేరుని సుల్తాన్పూర్గా మార్చేశారు. ఓకే, డౌన్ఫాల్ అయిపోయింది అనమాట కాకతీయ డైనాస్టీ. డౌన్ఫాల్ అయిపోయింది వీళ్ళ అధీనంలోకి వచ్చింది. దానిని ఈ ప్రోలయ నాయకుడు క్యాప్చర్ చేశాడు. అంటే ఇతను డైరెక్ట్గా ప్రోలయ నాయకుడు ఓరుగల్లుని పరిపాలించలే, కాపయ నాయకుడు పరిపాలించాడు. ఓకే, కాపయ నాయకుడు తెలుగు జెండా ఓరుగల్లు మీద ఎగరేశాడు. దానికి హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, నా దగ్గర 12 శాసనాలు దొరికినాయి. చాలా క్రిటికల్ ఇన్స్క్రిప్షన్స్ ఇవి. ఒకటి విలస ఇన్స్క్రిప్షన్. ఈ విలస ఇన్స్క్రిప్షన్ ఎక్కడ దొరికిందంటే, అది పండితులందరికీ తెలిసే విషయం, సామాన్యులకు తెలియదు. తెలియకుండా దాచిపెట్టారా లేకపోతే నిజంగా ఇగ్నోరెన్సా అన్నది నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే కమ్మ వాళ్ళకి కొంచెం రాజ్యాధికారం పూర్వం నుంచే ఉన్నది అంటే పొలిటికల్గా వాళ్ళకేమన్నా మైలేజ్ వస్తుందేమో
అన్న ఉద్దేశంతో దాచిపెట్టి కూడా ఉండవచ్చు. ఏమొస్తుందంటే ఇప్పుడు ఆ ప్రళయ నాయుడు ఎవరో తెలియదు, ఆయన ఎవరు ఏం పరిపాలించాడో తెలియదు. అతను మీరు చెప్తే కమ్మ, మీరు కమ్మ కాదు ఇంకోటి అంటే కాపు, కాపు అంటే కాపు, అంతే కాదు. ఏమవుతుంది ఇప్పుడు దానివల్ల? ఇప్పుడు అయితే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు దీన్ని ఎక్కువ, ఈ మధ్య ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు కదా, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆ కులం మీద ఒక రకమైన ద్వేషభావాన్ని వ్యాపింపజేస్తున్నారు కదా. ఒక మాట చెప్తాను సార్, నేను చారిత్రక పరిశోధకుణ్ణి. అవును, కాపు, కమ్మ, రెడ్డి ఈ మూడు కులాలు వేరు కాదు. ఎయిత్ సెంచురీ నాటికి కాపు, కాపు అంటే వాళ్ళ పొలాల్ని కాపుగా చేవాళ్ళు, రక్షకులు. అవును, రెడ్డి అంటే రట్టోడి, రాష్ట్రకూటులు వీళ్ళు, వీళ్ళు మనకి దేశానికి రక్షణ. రెడ్డి కులస్తులు దేశానికి రక్షణ కల్పించారు. ఓకే, డిఫెన్స్. వీరభద్రారెడ్డి, మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చదువు, మన శ్రోతలకు మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీరభద్రారెడ్డి భార్య పేరు అనితల్లి. ఓకే, రాజమండ్రి పరిపాలకుడు అతను వీరభద్రారెడ్డి. ఈ వీరభద్రారెడ్డి భార్య పేరు అనితల్లి. ఈ అనితల్లి ఆర్యాపురం దగ్గర ఒక ఇన్స్క్రిప్షన్ వేసింది. ఆర్యాపురం అంటే కాకినాడ దగ్గరలో ఉంటుంది. ఆ ఇన్స్క్రిప్షన్ నిండా కమ్మ వాళ్ళను పొగిడింది. కమ్మ వాళ్ళ చరిత్ర మనకి ఎలా తెలుస్తున్నది అంటే, వీళ్ళు ఏం చేసేవాళ్ళు అప్పుడు? ఇప్పుడు రెడ్లు దేశ రక్షణ, పొలాలు ఇవన్నీ రక్షించింది కాపులు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అప్పుడు కమ్మ వాళ్ళ? వీళ్ళు కూడా కొంతమంది గణికులుగా ఉన్నారు. ఓకే, తర్వాత కొంతమంది కమ్మ, కమ్మ అంటే అంటే కొన్ని కథలు ఉన్నాయి, అంటే లక్ష్మీదేవి చేవి కమ్మ అని చెప్పినవాళ్ళు. అది సరే, ఇవన్నీ స్టోరీస్. ఓకే, అలాగే వీళ్ళు హైహయ వంశస్థులు, దుర్జయ వంశస్థులు, కరికాల చోళునికి బంధువులు, ఇదంతా హిస్టరీ ఉంది. ఓకే, చోళులకి కూడా మళ్ళీ లింకులు ఉన్నాయా? కరికాల చోళుడికి లింకులు ఉన్నట్టు శాసనాలు దొరికినాయి. ఓకే, వాళ్ళు పాండ్యన్. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను రాధాకృష్ణ గారు, ఈ విషయంలో నాకు ఇంకా క్లారిటీ రాలే, కానీ ఇది ఆశ్చర్యకరమైన విషయమే. క్లారిటీ ఎందుకు రాలేదంటే నాకే నమ్మకం కలగటంలే. ఓకే, ఏంటది? ఇప్పుడు కనౌజ్ అనే ఊరుంది. ఎక్కడుంది అంటే ఈ కనౌజ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓ, ఓకే. కనౌజ్ అంటారు ఇప్పుడే, చాలా ఫేమస్. ఈ కనౌజ్ను ఆ రోజుల్లో కన్యాకుబ్జా అని పిలిచేవాళ్ళు, కన్యాకుబ్జా. ఓకే, ఈ కనౌజ్ని కమ్మ వాళ్ళు పరిపాలించారు. ఏమిటో ఇది నేను చెబితే ఈ శివప్రసాద్ కదా. దానికి నేను మీకు ముమ్మడి నాయకుని శాసనం చూపిస్తా. ఇప్పుడు ఐ షాల్ షో యూ ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్స్. ఓకే, అది తీసుకుందాం. ఇంకంతకంటే ఏం కావాలి మీకు? నాకు ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం ఈ మూడు ప్రధానంగా ఇప్పుడు ఇప్పుడు నాకు నాకు కులాలతో సంబంధం లేదు. నాకు అర్థమైంది, మా గురువు గారు మల్లపల్లి సోమశేఖర శర్మ గారు. కాదండి, నాకు అది, నేను ఆయన స్టూడెంట్ని 1960లో ఆంధ్ర యూనివర్సిటీలో మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు స్టూడెంట్. మీ గురించి నాకు అవగాహన ఉంది. మరి నేలటూరి వెంకటరమణయ్య గారు వీళ్ళరా నా టీచర్స్, మరి వాళ్ళ అబద్ధం చెప్తారా? అదే నేను అనేది, కమ్మవాళ్ళు కనౌజుని పరిపాలించారు. ఎక్కడుంది కనౌజి? ఉత్తరప్రదేశ్ లో ఉంది అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కనౌజ్ అని చాలా ఫేమస్. అది ఓకే, దాని శాసనాలు ఉన్నాయి. అది మన యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ ప్రాంతం అది. ఓకే, మరి మీరు ఎట్లా చెప్తారు ఇదంటే ముమ్మడి నాయకుడు అనే వాడి యొక్క ఇన్స్క్రిప్షన్. ఓకే, అతని ఇన్స్క్రిప్షన్ లో అతను ఇవిచ్చాడు, అతని రాజ్యం యొక్క ఉత్తర సరిహద్దు కనౌజ్ అన్నాడు. ఓకే, ఇన్స్క్రిప్షన్ నా దగ్గర ఉంది, పండితుల దగ్గర కూడా ఉంటుంది. ఈ మూడు కులాలు ఒకటే అన్నారు కదా ఒకప్పుడు? ఒకప్పుడు అదే, ఇప్పుడు అన్ని డివైడ్ అయినాయి. ఎందుకు విడిపోయినాయి అసలు అవి? మీ పరిశోధనల ప్రకారం అంటే కొన్ని రాజ్యాధికారం కోసం మెల్లమెల్లిగా విడిపోయినాయి. అదే, సమూహం పెరిగినప్పుడు ఆధిపత్యం కోసం విడిపోయి ఉంటారు అంతే కదా. కానీ మీకు కమ్మెనాడు అనే పేరు హిస్టరీలో దొరికింది. కమ్మెనాడు అంటారు. ఓకే, ఈ పేరు మనకు అన్ని శాసనాలలో దొరుకుతాయి. ఎక్కడుంది ఈ కమ్మెనాడు అంటే, ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు ప్లస్ కృష్ణా జిల్లా,